నీ తప్పిదములు, నీ పాపములు, నీ ఆలోచనలు, నీ క్రియలన్నీ పోవాలంటే నీ దృష్టి, నీ ఆలోచన, నీ మనసంతా కూడా యేసు వైపు ఉంచు. అలా ఉంచినప్పుడు నీలో అటువంటి ఆశలు, కోరికలు, ఆలోచనలు అవి నీలో కలిగించబడవు. ఆ డాగ్ చూడండి, అక్కడ పెట్టినవన్నీ కూడా చూడలేదు, తిన్నదా, తన ఆలోచన రాణించుకోకుండా, ఆశ కలగకుండా, వా యొక్క తన మనస్సు, ఆ డాగ్ మనసు ఆ ఫుడ్ మీదకి వెళ్లకుండా తన ఆలోచన, ఆశ మొత్తము కూడా యజమాని వైపుగా పెట్టింది. అలా పెట్టడం బట్టి అక్కడ యజమాని సంతోషపడే రీతిగా మరి ఆ యొక్క డాగ్ చేసింది. చూడండి, మనమైతే అలా ఉంటామా? ఉంటే సినిమా చూడడం మానేయమంటే టీవీలు చూడొద్దని చెప్తే ఇక్కడ తలకాయలు ఇలా ఇలా ఊపుతారు, ఇంటికి వెళ్ళగానే సీరియల్ మొదలు పెడతారు. అమ్మ అలా చేయకూడదమ్మా. కొంతమందికి త్రాగుతుంటారు, మందు త్రాగే వాళ్ళకి, అమ్మ మందు తాగొద్దు బ్రదర్ మీరు మానేయండి అంటే, అమ్మ మానేస్తాం ఇంక అస్సలు ఇప్పటి నుండి తాగనే తాగని అంటారు. అలా వెళ్తూ వెళ్తూ అక్కడ బార్ షాప్ కనపడ్డది అనుకోండి, వాళ్ళ మనసు వెంటనే అటు చూసేస్తారు. అటు చూసేసి ఇక బైక్ అక్కడ ఆఫ్ చేసి ఆ ఏముందిలే ఒక్కరోజే కదా అని సెల్లేసి తాగేస్తారు. చూడండి మనస్సు, ఆ సమయంలో నీకు ఎదురుకు బార్ షాపే కనపడ్డది అనుకో, అక్కడ నువ్వు వెళ్ళి కరెక్ట్గా బండి ఆపావు అనుకో, వెంటనే నీ మనసు ఏసై వైపు చూసినట్లయితే నీ మనసు అటు లాగదు కదా, లాగదు. అలా కొంతమంది ఆ యొక్క ఆలోచన నువ్వు రెండు తలంపులు, ఇక్కడేమో ఒప్పుకుంటారు, బయటకు వెళ్ళగానే మళ్ళీ అలా మార్చిపెడతారు. అలా మార్చిబడిన వారికి విజయం ఎలా వస్తుంది? ఇక్కడ అందుకే అంటున్నాడు, యేసు వైపు చూడు. నువ్వు ఒక డాగ్, విశ్వాసం కలిగిన కుక్క, యజమానికి ఘనత తెచ్చుటకు, యజమానిని సంతోషపరచడానికి తన మనసు చంపుకొని మరి ఆ యజమానిని చూస్తుంటుండగా, మరి మన యజమాని ఎంత గొప్పది, సృష్టికర్త అయిన దేవుడు, మనను సృష్టించిన దేవుడు, నిన్ను నిత్య రాజ్యానికి చేర్చాలని చూస్తున్న దేవుడి వైపు నువ్వు చూడకుండా ఈ లోకములో ఉన్న వాటిపైన ఆశలు, కోరికలు కలిగించుకుంటూ మళ్ళీ ఏ చర్చికి వస్తుంటాం, మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, ప్రార్థన అన్నీ చేస్తాం, అమ్మా నోరు అలా పడేసుకోకమ్మా, అలా తిట్టవద్దు ఎవరిని పెడితే, అసలు ఈ రోజున మేము తిట్టనే తిట్టాను మమ్మీ అంటారు, ఇంటికి పోని పక్కింటాంతా గోడ పెట్టుకుంటారు. ఇంకెక్కడ, ఒకవేళ నీ పక్కింటా నేను గోడ తిట్టొచ్చు, నువ్వు అప్పుడు ఎటువైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నీ యేసు వైపు చూసినప్పుడు నీలో ఉన్న కోపము ఆటోమేటిక్ తగ్గిపోతుంది, నీకు వచ్చిన కోపము నెమ్మది కలిగించబడుతుంది. ఎప్పుడు? యేసు వైపు నువ్వు చూసినప్పుడు. ఇక సీరియల్స్ చాలా మంది చూస్తారు కదా, ఇక్కడ స్త్రీలు చాలా సీరియల్స్ చూస్తారు. ఒకప్పుడు నేను కూడా దేవుని తెలియనప్పుడు బాగా చూస్తుందని టీవీ, పనికి అవడం టీవీ దగ్గర కూర్చునేదాన్ని. అలా చూసిన నా జీవితాన్ని యేసుని చూశాక నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు నా యేసయ్య. మన జీవితంలో కూడా లోపాలు, ఈ చిన్న చిన్న తప్పులు, కోపము, అసూయ, ఇవన్నీ కూడా నీ జీవితంలో నుండి అన్ని పోవాలంటే నువ్వు చెయ్యవలసినది ఒకటే, యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే నువ్వు ఖచ్చితంగా మార్చబడతావు. ఏసైకి నువ్వు ఘనత తెచ్చిన బిడ్డవవుతావు, ఏసైని నువ్వు సంతోషపరిచిన బిడ్డవవుతావు. అంతేకాని ఇక్కడ వాక్యం విని మళ్ళీ ఇంటికి వెళ్ళగా త్రాగుడు, త్రాగేటోడు త్రాగుతూనే ఉంటారు, మందు దాయటలు తాగుతూనే ఉంటారు, టీవీ చూస్తూ టీవీ చూస్తూ ఉంటారు, ధనాశకులను ధనంలోనికి వెళ్ళిపోతారు. మరి చర్చికి ఎందుకు వస్తున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకున్నది ఏం పాటిస్తున్నాం? ఏ విధంగా మనం మార్చిపెడుతున్నాం? అది లేదు, ఏదో అమ్మగారు మరి మందిరానికి వెళ్ళాలి కదా, మేము క్రిస్టియన్స్, మేము యేసు ప్రభు బిడ్డలం, అందుకే వెళ్ళాలి. మేము వెళ్ళి అక్కడ అయ్యగారు చెప్పిన వాక్యం వినాలి, మరలా మేము వచ్చేయాలి. దేవుడు మాకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు, ఆ తీసుకొచ్చుకుంటాం. ఇలాంటి తలంపులు, ఇటువంటి నులివెచ్చిన జీవితంలో నుండి విడిపించబడాలి. దేవుడు రాకడ క్షణపాటులో వస్తే పరిస్థితి ఏంటి? చిన్నపాటిలో నీ మరణమే వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరా.